ఈ యొక్క అరెస్టులు ఏవైతే ఉన్నాయో ఈ మధ్యకాలంలో, అచ్చెన్నాయుడు అరెస్ట్ కానివ్వండి, కొల్లు రవీంద్ర అరెస్ట్ కానివ్వండి, జేసీ ప్రభాకర్ రెడ్డి అరెస్ట్ కానివ్వండి, ఈ అంశాలను చూస్తూ ఉంటే తెలుగుదేశం పార్టీ తమ నేరాలను తమ అరెస్ట్ను అంటే ఇవి వీటిని అడిగేందుకు వీటి నుంచి వారికి రక్షణ కల్పించాలని రాష్ట్రపతిని కలిశారు అని అన్నట్టుందే తప్ప ఇందులో మరో ఉద్దేశం ఏం కనపడలేదు. ఎందుకంటే గత 5 ఏళ్ల కాలంలో తెలుగుదేశం పార్టీ ఏ విధంగా పరిపాలన సాగించిందో, రాజ్యాంగ వ్యవస్థలన్నింటినీ కలరాస్తూ శాసనసభ సాక్షిగా పార్టీ ఫిరాయింపుల్ని ప్రోత్సహిస్తూ రాజ్యాంగ వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేస్తూ పరిపాలన చేసిందో, మరి దానికి వారికి ఏ విధంగా మన జరిగిన ఎన్నికల్లో ప్రజలు తీర్పిచ్చారో మనందరికీ తెలుసు. మేము ఒకటే అడుగుతా ఉన్నాం, నిజంగా తెలుగుదేశం పార్టీకి, టీడీపీకి, వాళ్ళ క్యాడర్కి రాజ్యాంగం మీద, రాజ్యాంగ వ్యవస్థల మీద, ప్రజాస్వామ్యం అంటే రాజ్యాంగబద్ధంగా పరిపాలన సాగించాలనే ఒక ఆలోచన ఉంటే వారికి కానీ, వారి నాయకులకు కానివ్వండి, రాష్ట్రపతి గారిని కలిసి మరి ఈ విధంగా ఈ అంశాల మీద తగిన ఒక రిప్రజెంటేషన్ ఇచ్చింటే ఒక అర్థం ఉండేది. వాళ్ళు ఏ విధంగా పరిపాలన చేశారో ఈ రాష్ట్రపతి అందరూ గమనించి వారికి తీర్పిచ్చారు. మరి ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 7 ఏళ్ల కాలంలో గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఏ విధంగా సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు, మరి ముఖ్యంగా ఈ యొక్క కరోనా మహమ్మారి లాక్డౌన్ నేపథ్యంలో తీసుకుంటున్న చర్యల్లో మరి ఏమాత్రం కూడా ఎక్కడ కూడా మరి ఏళ్ళు పెట్టలేని పరిస్థితి, ఎక్కడ కూడా ఒక విమర్శ కూడా చేయలేని పరిస్థితి, అంత పకడ్బందీగా మరి సంవత్సర కాలంలో 43,000 కోట్ల రూపాయల మరి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ కింద 4 కోట్ల మంది ప్రజలకు ఈరోజు నేరుగా నగదు బదిలీ చేసి రాష్ట్రంలో అందరూ సంతోషంగా మరి మంచి వర్షాలు పడుతూ మంచి పంటలు పండుతూ ఉంటే మరి ఇక్కడ వాళ్ళు ఏం మాట్లాడినా కూడా ఇక్కడ ఎవరు మరి ఇక్కడ పట్టించుకునే పరిస్థితి లేదని చెప్పి ఈరోజు వాళ్ళు మరి ఢిల్లీకి వెళ్ళి అక్కడ ఈ ఆంధ్రప్రదేశ్లో విద్యారంగంలో కానివ్వండి, వైద్య రంగంలో కానివ్వండి, వ్యవసాయ రంగంలో కానివ్వండి జరుగుతున్నటువంటి విప్లవాత్మకమైన మార్పుల గురించి అక్కడేమైనా మరి వేరే విధంగా వక్రీకరించామని చెప్పగలిగితే వాళ్ళు ఏమైనా వింటారని చెప్పి ఢిల్లీకి వెళ్ళి మళ్ళీ ఈ యొక్క విమర్శలు చేస్తున్నారా అని చెప్పి ఖచ్చితంగా రాష్ట్రపతులకు అనుమానం రాక తప్పదు. ఒకవేళ మీరు చేసిన కార్యక్రమాలు గత సంవత్సర కాలంలో ఏమైనా ఉంటే అడిగిన రాష్ట్రపతి గారి దృష్టికి గిన వెళ్ళింటే, ఒకవేళ ఈ ప్రశ్నలుగిన రాష్ట్రపతి గారికిన వేస్తే టీడీపీ ఎంపీలు ఏం సమాధానం చెప్తారని చెప్పి ఒక ఆలోచన వచ్చి నేను అడుగుతా ఉన్నాను. ఈరోజు మీ ద్వారా మరి తెలుగుదేశం పార్టీ ఎంపీలు నాయకులు ఎవరైతే వెళ్ళారో వాళ్ళని అడుగుతా ఉన్నాం. రాష్ట్రంలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడితే దాన్ని అడ్డుకొని పేద ప్రజలకు ఎదుగుదలకు మరి ఎందుకు అడ్డుపడుతున్నారని చెప్పి రాష్ట్రపతి గారికి అడిగితే మీరు దానికి ఏం సమాధానం చెప్తారు? ఇంగ్లీష్ మీడియం మీద మీరు చేసినటువంటి నానా యాగి సంవత్సర కాలంలో ఏ విధంగా యూ టర్న్లు మరి హెచ్ టర్న్లు జెడ్ టర్న్లు తీసుకున్న వైనం ఈ రాష్ట్రపతి అందరికీ తెలుసు. ఒకవేళ రాష్ట్రపతి గారు దీని మీద మీరుగా ప్రశ్నిస్తే మీరు ఏం సమాధానం చెప్తారు? రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా, రెండో ప్రశ్న, రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా ఒక దళితుణ్ణి, ఒక రాజ్యాంగ న్యాయ నిపుణుణ్ణి మరి నియమిస్తే ఆ నియామకం కుదరదు, మా సామాజిక వర్గానికి చెందిన వ్యక్తినే మరి మాకు కావాలని చెప్పి ఒకవేళ ఆ విధమైన డిమాండ్ ఎందుకు చేస్తున్నారని చెప్పి రాష్ట్రపతి గారు అడిగితే మీ సమాధానం ఏంటి? మూడో ప్రశ్న, పరిపాలన వికేంద్రీకరణ, అన్ని ప్రాంతాల సమాన అభివృద్ధి అని చెప్పి 3 రాజధానులను ప్రకటిస్తే
మీ బేనామీ మరి భూములకు రేటు కోసం మరి ఈ యొక్క దాన్ని ఎందుకు అడ్డుకుంటున్నారని చెప్పి మిమ్మల్ని ప్రశ్నిస్తే మీ సమాధానం ఏంటి అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. సిబిఐ కానివ్వండి, ఈడీ కానివ్వండి, ఐటీ కానివ్వండి, ఇలాంటి వ్యవస్థలో దేని మీద మీకు నమ్మకం లేదు? ఏకంగా రాష్ట్రపతి మీద మీకు నమ్మకం ఎప్పుడు పెంచుకున్నారని చెప్పి మిమ్మల్ని అడిగితే మీ సమాధానం ఏంటని చెప్పి కూడా నేను అడుగుతా ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారి పిఎస్ ఇంట్లో, శ్రీనివాస్ గారి ఇంట్లో మరి సోదాల తర్వాత హవాలాకు సంబంధించినటువంటి సొమ్ము ఏకంగా 2,000 కోట్ల లావాదేవీలకు సంబంధించిన ఆధారాలు కనుగొన్నామని చెప్పి చెప్పారు. మరి దాని మీద విచారణ జరగకుండా అడ్డుకునేందుకు మీరేమైనా ఢిల్లీకి వెళ్ళారా అని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. లేకపోతే ఈ యొక్క ఓటుకు నోటు కేసు మరి ఈరోజు అంతర్రాష్ట్ర వ్యవహారంగా మారుతుందని చెప్పి మారింది కాబట్టి మరి దానికోసం ఏమైనా ఆందోళన పడుతున్నారా అని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. చివరగా మీరు రాష్ట్రపతి గారికి ఎస్సీ కులాల్లో ఎందుకు పుట్టాలని కోరుకుంటారు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చేసిన వ్యాఖ్యలు కూడా మరి వారికి చెప్పింటే బాగుండేది. ఈరోజు ఇక్కడ రాష్ట్రంలో ఎన్నూ లేని విధంగా అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు, మరి ముఖ్యంగా దళితులకు ఎప్పుడు లేని విధంగా ఖర్చు పెట్టినటువంటి విషయం మీకు తెలియదా? అది వాస్తవం కాదా? చరిత్రలో ఎక్కడా ఇప్పుడు లేని విధంగా ఒకసారి మనం చూసినట్టయితే, నిన్ననే మరి కౌన్సిల్ మీటింగ్, ఎస్సీ సబ్ప్లాన్ మీటింగ్, కౌన్సిల్ మీటింగ్లో అన్ని గణాంకాలు కూడా మరి చెప్పడం జరిగింది. అది పేపర్లో కూడా రావడం జరిగింది. ఒకసారి వాటిని ఆ యొక్క అంకెలను నేను ఉటంకిస్తూ ఉన్నాను. ఎస్సీ ఎస్టీల కోసం ఖర్చు చేసింది 2018-19 ఎస్సీల కోసం 8,903 కోట్లు, అట్లాగే ఎస్టీల కోసం 2,902 కోట్లు ఖర్చు చేశారు. అదే 2019-20 వస్తే ఎస్సీల కోసం 11,205 కోట్లు, అంటే 8,900 కోట్లు అయితే దాన్ని కనీసం మరి 3,000 కోట్లు అదనంగా ఖర్చు చేయడం, ఎస్టీల కోసం 3,669 కోట్లు ఖర్చు చేయడం జరిగిందని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాం. ఇక ఈ ఏడాదికి వస్తే 2021కి సంబంధించి మరి కొత్తగా అమలు చేస్తున్నటువంటి కార్యక్రమాలు రెండు ఉన్నాయి. ఏవి? ఈ యొక్క ఆసరా కానివ్వండి, ఈ చేయుత కానివ్వండి, వైఎస్ఆర్ మరి ఆసరా కింద 25 లక్షల మంది మహిళలకు, అట్లాగే వైఎస్ఆర్ చేయుత కింద దాదాపు 90 లక్షల మంది మహిళలకు ఈరోజు కొత్త పథకాలను మరి ప్రారంభిస్తున్న పరిస్థితుల్లో ఈ పథకాల ద్వారా కూడా మహిళలకు ఆర్థిక స్తోమత కానివ్వండి, జీవన ప్రమాణాలు కానివ్వండి మెరుగుపడతాయి. మరి అట్లాగే వారికి స్వయం సాధికారికత మరి లభిస్తుంది. వీటిని కలుపుకొని 2020-21 సంవత్సరానికి ఎస్సీల కోసం ఏకంగా 15,735 కోట్ల రూపాయలు, అట్లాగే ఎస్టీల కోసం 5,177 కోట్లు ఖర్చు చేస్తున్న మరి ప్రభుత్వం, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, మరి గౌరవ ముఖ్యమంత్రి గారు మరి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు లేని విధంగా మరి ఒక సామాజిక న్యాయాన్ని ఎంత ఎత్తుకు తీసుకుపోయారంటే, సుమారు 77 లక్షల మంది ఎస్సీలకు, 24 లక్షల మంది ఎస్సీలకు మొత్తంగా కలిపితే 1,00,000,000 ఎస్సీ ఎస్టీలకు లబ్ధి చేకూర్చే విధంగా మరి ఈరోజు సంక్షేమ కార్యక్రమాల్ని మరి అమలు చేస్తూ ఉంటే ఇది మరి ఓర్చుకోలేక కడుపుతోటి ఏదో విధంగా నానా యాగి చేస్తూ వారు చేస్తున్నటువంటి అవినీతి కార్యక్రమాల్ని ఎత్తి చూపిస్తూ ఉంటే వాటి నుంచి తప్పించుకోవడానికి, ఈ రాష్ట్ర ప్రజల దృష్టి మరల్చడానికి ఒక వినతి పత్రం తీసుకొని రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళి ఒక నాటకీయంగా ఈ డ్రామా చేస్తున్న పరిస్థితి రాష్ట్ర ప్రజలందరూ చూస్తూ ఉన్నారు.